అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనాలు ఇవ్వడమే గాక పదవి విరమణ ప్రయోజనాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ అధికారం చేపట్టాక ముఖం చాటేశారని టీడీపీ నేత ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలో ఆచంట సునీత పాల్గొన్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. 4 ఏళ్లలో అంగన్వాడీలకు 1,000 రూపాయలు పెంచి సంక్షేమ పథకాలన్నీ తీసేశారని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించడం ఖాయమన్నారు టీడీపీ నేత ఆచంట సునీత. ప్లేట్లు గరిటలతో నిరసన తెలిపిన ఆచంట సునీత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని మోసం చేసి చర్చల పేరుతో మిమ్మల్ని పిలిచి ఏదో ఇదే ఎక్కువ పక్క రాష్ట్రాల మీద చూస్తే మీకు చాలా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తున్నాను. ఆయన చెప్పిన మాట తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను. మీరేం పాపం తప్పు అడగలేదు, ఆయన నోటీస్ పాయింట్ రాసి ఉండడం లేదు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి బిల్డింగ్ సాక్షి ఉండడం లేదు. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకుంటాడు, ఆయన 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగుతాడు, 25 లక్షలు పెట్టి బాత్ డబ్బులు పెట్టుకుంటారు. కానీ పాపం మీరు అడిగింది ఎంత న్యాయబద్ధంగా మాకు జీతాలు పెంచండి, మాకు పనిభారం ఎక్కువ అవుతుంది ముఖ్యమంత్రి గారు అంటే ఆయన మీకు జీతాలు ఇవ్వడానికి మాత్రం ఆయన చేసింది. అంటే ఇటువంటి రాక్షస పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని తమ తెలుగుదేశం పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నన్ను పర్యటన చేసి మీ యొక్క సమస్యలు తెలుసుకొని ఏవైతే రేపు రాబోయే రోజుల్లో మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీ యొక్క జీతాలు పెంచేది కానీ మీ డిమాండ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తాం.